ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలోని నేల స్వభావం, నీటి సౌకర్యం ఇతర ప్రాంతాల కన్నా భిన్నమైంది. ఇలాంటి చోట పత్తి లాంటి వాణిజ్య పంటల్లో కేవలం బీటీ హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంటున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు, సుస్థిర వ్యవసాయ కేంద్రం లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రత్యామ్నాయ ప్రయోగాల కోసం ముందుకొచ్చాయి. కనుమరుగవుతున్న దేశవాళీ పత్తి విత్తనాలను, సూటి రకం విత్తనాలను తిరిగి అందుబాటులోకి తేవటం జరిగింది. క్షేత్రస్థాయిలో రైతుల భాగస్వామ్యంతోనే ఈ విత్తనాలను ఎంపిక చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇందుకోసం 7 రకాల విత్తనాలను ప్రయోగాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్షేత్రంలో చేస్తున్న ప్రయోగాలను, అంచనా వేస్తున్న ఫలితాలను ఇక్కడి యువ రైతు మిత్రుని మాటల్లో విందాం. పదండి. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. నేను గ్రీన్ కార్డన్ ప్రాజెక్ట్లో సీటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. కడప మరియు కర్నూలు జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలా కార్డన్ బేబీ టైల్స్, కార్డన్ పైలట్ టైల్స్ ఇలా వేపిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. ఇందులో ఇక్కడ ఇక్కడ మనం ఇప్పుడు వేల్పుల గ్రామంలో ఉన్నాం. వేల్పుల దొరస్వామి అనే ఫీల్డ్లో మొత్తం ఇక్కడ 7 వెరైటీస్ వేపించాం. బేబీ టైల్ అంటారు దీన్ని. ముందుగా మనం చూసుకోవాలి సూరజ్ 1. సూరజ్ 1 వెరైటీ. ఇందులో ఒక 100 మొక్కల దాకా మనం తీసుకుంటాము. ఈ 100 మొక్కల్లో గ్రీన్ కార్డన్ ప్రాజెక్ట్ ఏం ఏదంటే, ముందు అప్పుడు మనం వేసినటువంటి ఇక్కడ చూసుకోగలిగితే ఇక్కడ పసుపు పల్లాలు, తెలుపు పల్లాలు మరియు నీలం పల్లెలు ఇవన్నీ మనం పెట్టించాము దోమగా. ముందు అప్పుడు పాతకాలంలో మన పెద్దవాళ్ళు అట్లా వేసినటువంటి ఆ రకాలను ఇప్పుడు అభివృద్ధి పరిచి ఇందులో ఈ నేలలకి ఈ అంటే ఈ ప్రాంతాలకు ఏ రకమైనది, ఏ ఈ పత్తి పింజ అనేది ఎంత పొడవు, పత్తి నాణ్యత ఇలాంటివి ఏ రకమైతే బాగా అనువైనదో ఆ రకాన్ని మనము లాస్ట్లో హార్వెస్టింగ్ స్టేజ్ అప్పుడు ఫిమేల్ ఫార్మర్స్ని, మేల్ ఫార్మర్స్ని ఇన్వాల్వ్ చేసి అందులో వాళ్ళ చేతనే ఆ రోజు పార్టిసిపేటరీ వెరైటల్ సెలెక్షన్ అంటే రైతుల భాగస్వామ్యంలో పత్తి రకాల ఎంపిక అని చేసి ఏ రకం ఇందులో అనువైనది, మేల్ ఫార్మర్స్కి ఫిమేల్ ఫార్మర్స్కి ఏది ఏ రకం ఎక్కువ సెలెక్ట్ చేశారు, ఆ రకము అంటే పత్తి ఏది బాగుంది, లింట్ సైజు, పత్తి కాయ, అలాగే పురుగులను తట్టుకునే శక్తి, అలా ఏ రకము అనువైనదో, అలాగే ప్రతి వెరైటీకి మధ్యలో ఒక ఇంటర్ క్రాప్ అనేది వేస్తాం. అలసందా 8004. దీన్ని మన పెద్దవాళ్ళ కాలంలో దీన్ని మనం గోషిపత్తి అని అంటాము. ఈ గోషిపత్తి పత్తి అనేది కిందికి వస్తుంది, కాయ కిందికి వచ్చేసి పత్తి అనేది కూడా కిందికి అట్లా వస్తుంది. ఇది ఎక్కువ మనిషి కంటే ఇది చాలా 7-8 అడుగులు ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. ఇది మామూలుగా మనం ఇది మన ఛాతి వరకు ఇలా వచ్చేయాలి. దీన్ని మనం నిప్పింగ్ చేయాలి. ఇవి అంటే ఇవి ఎక్కువ సైజు ఇట్లా పెరగకుండా ఇవి పక్క కొమ్మలు బాగా వస్తాయి ఇలా చేయడం వల్ల, అంటే హైట్ పెరగకుండా. ఇక్కడ గాలి ప్రాంతాలు కాబట్టి ఒకవేళ గాలి అట్లా ఎక్కువ వీచినా కూడా ఇవి పడిపోకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు అనేవి బాగా వచ్చేసి ఇవి హైట్ పెరగకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ పత్తి మొలకలు రాని చోట మనము కుంకుమల్లె, ఇవి చామంతి ఇవి నాటించడం జరిగింది. అలాగే ఈ వెరైటీకి మధ్యలో ఇక్కడ గోగు కూడా నాటించడం జరిగింది. ఇక్కడ నుండి శ్రీరామ రకము. పది రోజుల క్రితమే ఇలాగే బేబీ టైల్ ఒక ఇంకోరి ఫీల్డ్లో రాజశేఖర్ అనే రైతు పొలంలో ఇవి ఫారినర్స్ కూడా వచ్చారు, మిస్టర్ తనయ్ జోషి గారు, అలాగే స్టీవెన్ గారు స్విట్జర్లాండ్ నుంచి.
అక్కడ వచ్చేసి అక్కడ పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం, ఒక 35 ఫార్మర్స్ దాకా ఆ రోజు అటెండ్ కావడం జరిగింది. అందులో అక్కడ వచ్చేసి నరసింహ అనే రకము ఎక్కువగా, ఎక్కువ మేల్ ఫార్మర్స్ మరియు ఫిమేల్ ఫార్మర్స్ ఎక్కువగా ఎక్కువ లైక్ చేశారు ఎక్కువ ఆ వెరైటీ. ఈ నరసింహ శ్రీరామ వచ్చేసి నంద్యాల నుంచి ఇవి తెప్పించడం జరిగింది. అలాగే తర్వాత మల్లిక, ఈ ప్రాంతాలకు ఎక్కువగా నరసింహ మరియు మల్లిక వెరైటీస్ అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ వెరైటీస్ వేపించడానికి. అలాగే ఆ రోజు వేసినటువంటి, అలాగే ఈ ముందు ఇక్కడ ఒక ట్రయల్స్ వేయించడం వల్ల, తక్కువ విస్తీర్ణంలో వేయించడం వల్ల ఏ వెరైటీ అయితే ఎక్కువగా నచ్చి ఈ ప్రాంతాలకు ఇది అనువైతాదో ఆ రకాన్ని నెక్స్ట్ ఒక 5-6 ఎకరాల్లో తర్వాత రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వేయడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక్కడ ఫెరమోన్ ట్రాప్స్, లెక్కల పురుగులు అవి పడ్డాయి. అలాగే ఇక్కడ సూరజ్ 2, ఈ గ్రీన్ కాటన్ ప్రాజెక్ట్ ఏమి వచ్చేసి మామూలుగా బీటీ కాటన్ తగ్గించేసి మన అప్పుడు పూర్వం వేసినటువంటి రకాలను అభివృద్ధి పరిచి. ఇక్కడ చూసేట్లయితే లింట్ కూడా చాలా స్మూత్గా అవి ఉంది మేడం. మిగిలిన వెరైటీస్తో పోల్చుకుంటే ఈ నరసింహ వెరైటీ కొంచెం ఎక్కువ తట్టుకుంటుంది పురుగుల తాకిడికి, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తట్టుకుంటుంది. ఈ వెరైటీనే అక్కడ ఇదే గ్రామంలో వేసిన హార్వెస్టింగ్ స్టేజ్ అప్పుడు ఆ రోజు మీటింగ్లో కూడా ఎక్కువ నరసింహ వెరైటీని ఎక్కువగా ఇష్టపడ్డారు రైతులు, మేల్ ఫీమేల్ ఫార్మర్స్. వీటికి జీవామృతం, వావిల కషాయము అలాంటివి ఈ దోమల నివారణకు అట్లా పిచికారీ చేశాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం చౌడు అట్లా చౌడు నేల చూసినట్లయితే ఇక్కడ కొంచెం చౌడు అట్లా ఉండడం వల్ల ఈ 2-3 వెరైటీస్ అంత బాగా వీడి డెవలప్ కావడం కానీ అంత బాగాలేదు. కానీ అక్కడ మాత్రం ముందు మనం చూసినప్పుడు నేలలు వచ్చేసి బాగా హైట్ అంత, మొక్క పెరుగుదల కూడా అంత బాగుంది. రెక్కల పురుగులు అలాగే నమస్కార్ గోల్డ్, గత సంవత్సరము పాములూరులో ఈ వెరైటీ వేపించింటే పాములూరు గ్రామంలో వచ్చేసి నమస్కార్ గోల్డ్ వెరైటీ ఇది బాగుందని ఎక్కువ రైతులు చాలామంది దీనికి ఇష్టపడ్డారు ఈ రకానికి. ఈ డ్రిప్ల ద్వారానే జీవామృతం వచ్చేసి ఫర్టిగేషన్ రూపంలో దీనికి అందిస్తాం మేడం. అలాగే ఈ వెరైటీస్ ఇవి హార్వెస్ట్ స్టేజ్కి వచ్చేసినాక ఈ విత్తనాలను మనమే తీసుకొని ఇవి డీలింటింగ్ చేయించేసి, జిన్నింగ్ డీలింటింగ్ చేసేసి ఆ విత్తనాలు తీసుకొని వివిధ ప్రాంతాల్లో ఏ వెరైటీ అయితే బాగా ఎక్కువ అధిక దిగుబడి వచ్చి ఎక్కువ ఇష్టపడే రైతులు కూడా ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువ ఏ రకానికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారో ఆ వెరైటీని వచ్చేసి మనము ఎక్కువ విస్తీర్ణంలో అదే విత్తనాలు రైతులకి అందజేయాలనేది ఈ గ్రీన్ కార్డన్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. అలాగే ఈ పత్తి విత్తనాలు సిఎస్ఏ సీడ్ బ్యాంక్ ద్వారా ఇవి రైతులకి ఇవి అందజేయబడతాయి. ఈ పత్తి విత్తనాలు ఏ వెరైటీ అయితే బాగా అట్లా వచ్చి ఎక్కువ పురుగులను తట్టుకునే స్వభావం ఉంటుందో